ఒక పక్కన భారతదేశంలో ఎట్లా చిచ్చు పెట్టాలని కెనడా ప్రయత్నిస్తుంటే కెనడాలో ఇప్పుడు కొత్త చిచ్చు జరుగుతుంది అంటే భారతదేశంలో కలిస్తాం ప్రత్యేక దేశం అన్నటువంటి నినాదాలకు మద్దతు ఇస్తూ వచ్చింది కెనడా ఎంతవరకు అది దాని సంతోషంలో ఉంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ యాజిటేషన్ టోటల్గా టీచర్లు ఎడ్యుకేషన్ స్టాఫ్ అందరూ కూడా యాజిటేషన్లోకి దిగారు యాభై ఐదు వేల మంది విద్యా వ్యవస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది ఫ్రంట్ లైన్ స్టాఫ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్సు డిప్యూటీసు అందరూ కలిసి సమ్మెకి దిగారు దాదాపు వందల స్కూళ్ళు మూసివేతకి గురైనవి డే కాంట్రాక్ట్కి సంబంధించి ఇస్తున్నటువంటి పేమెంట్స్ చాలట్లేదని అలాగే జీతాలు సక్రమంగా అందటం లేదన్నటువంటి కాన్సెప్ట్తో పాటుగా ఈ మధ్యకాలంలో కొన్ని రూల్స్ పెట్టారనమాట టైమ్లీ అటెండ్ కాకపోతే లేదంటే అంటే లేట్ అయితే కానీ లేదంటే కనుక ఈ చెప్పకుండా అన్ఎక్స్పెక్టెడ్ సెలవులు తీసుకుంటే ఆ తర్వాత సెలవులని ఓకే చేయడం అనేటువంటిది లేకుండా వాళ్ళ జీతాల కోత దీని వలన దాదాపు నాలుగు వేల కెనడియన్ డాలర్స్ లాస్ అవుతున్నారట వీళ్ళు ఏడాదికి ఒక మూడు వేల అమెరికన్ డాలర్ల రేంజ్లో లాస్ అవుతూ ఉన్నారు దీంతో వాళ్ళందరూ కలిసి యాజిటేషన్ బాట పట్టడం అన్నటువంటిది సంచలనమైంది